ఈ నగలు నువ్వు తీసుకెళ్ళు. రేపు పంచాయతీలో ఈ నగలన్నీ అన్నపూర్ణమ్మ దొంగిలించినట్టు నువ్వు సాక్ష్యం చెప్పాలి. జాగ్రత్త. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, దేవుడి నగలు కాజేసినందుకు అన్నపూర్ణమ్మ గారికి శిక్ష విధిస్తున్నారు. అయ్యా ఇవ్వగోనండి, అన్నపూర్ణమ్మ గారింట్లో దొరికిన నగలు. ఈ నగలేంటి, ఇంకా చాలా నగలు ఉండాలిగా. ఎక్కడుంటాయండి, మన ఊరి శివయ్య ఆ ఊరు వెళ్ళిపోయాడుగా, ఇంకెవరు అడుగుతారులే అనుకుంది. నగలన్నీ మూడగట్టి ఊరు దాటించేసుంటుంది. నువ్వు నాశనమైపోతావురా అన్నయ్య, బావమరిది బతుకు కోరుకుంటాడంటారే, అలాంటి నువ్వు కూడా వాడితో కుమ్మక్క ఈ వాడి మాటలే నమ్ముతున్నావా? ఓ నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ కదూ. అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను ఆ నగలు తీయలేదు, నాకే పాపమో తెలీదు. ఆ నగలు తీసింది వీడు, ఆ ఊరి వాళ్లతో కుమ్మక్కయ్యి నా భర్తను చంపింది వీడు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ అయిపోతే ఆయన తొమ్మి కేసులో చనిపోయారని అబద్ధం సాక్ష్యం చెప్పి వాళ్ళని పంపించేసింది వీడు. కాబట్టి వీడినే శిక్షించండి, నన్ను కాదు. తీర్పు చెప్పండి ప్రెసిడెంట్ గారు. తమ్ముడు తనవాడైనా ధర్మం కరెక్ట్ గా ఉండాలి. అందరికీ ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష వేయండి. మన ఊరి ఆచారం ప్రకారం దేవుడి నగల దొంగతనం చేసినందుకు ఈ అన్నపూర్ణమ్మను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. మళ్ళీ తిరిగి ఈ ఊళ్ళోకి అడుగు పెడితే ఈ నందీశ్వరుడికి కట్టి ఈ శివ ప్రాంగణం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయిస్తాం. ఆ తరువాత గుండు గీయించి బట్టలుడ దీయించి చెప్పులతో కొడుతూ ఊరేగిస్తాం. జాగ్రత్త, పోవే, ఊరి పలిమేర దాటిపో. నుంచి మన గెంటించుకునే పరిస్థితి తాపరించింది. కొంచెం వచ్చుకోండి. దేవుడు మాన్యం భూముల సంగతి ఇంతకు ముందున్న ట్రస్టీల సిఫార్సు మేరకు పేదోళ్ళకి ఇమ్మనుందయ్యా, దాన్ని తక్కువ రేటుకు మీకు అమ్మేస్తే నేను బ్యాట్ అయిపోతాను, నా పొలిటికల్ కెరీర్ బ్యాట్ అయిపోద్ది. అసలే మీడియా అంటే అర్థం సారి. మీ సారీలు గిరీలు మాకు వద్దండి. మీరు అర్జెంట్ గా దేవాలయ భూములు మాకు తక్కువ రేటుకు అమ్మేట్టుగా జీవో పుట్టిస్తారా లేదా? లేకపోతే దేవుడు కాదు మీ పదవికి సడగోపం పెడతాం. ఏంటయ్యా నువ్వు పెట్టేది సడగోపం? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? మనకెలా మంచి చేయాలో ఆయనకు తెలీదా? ఇదిగో ఈ ధర్మపూర్ శివాలయానికి సంబంధించిన 5,000 ఎకరాల భూమిని అతి తక్కువ రేటు నిర్ణయించి అమ్మడానికి అర్జెంట్ గా జీవో పాస్ చేసాయి.